సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. చరిత్రలో మనముండడం గొప్ప కాదు కుల్కర్ణి, మనకు చరిత్ర ఉండడం గొప్ప. ఈ స్టేట్లో పవర్ అంతా భగవాన్ కంట్రోల్ చేయబట్టే కదా. అందరు భగవాన్ నీడలో ఉంటున్నారు, వాడికే బిజినెస్ ఇస్తున్నారు. భగవాన్ చచ్చిపోతే, చంపేస్తే? నువ్వు తప్పు చేస్తున్నావురా అన్నయ్య. ముందు వాడు చెప్పేది, రేపు భగవాన్ కొడుకు మున్న 8 ఏళ్ళ తర్వాత ఇండియా వస్తున్నాడు. రిసీవ్ చేసుకోవడానికి భగవాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. మనకిక్కడ 16 రూపాయలకి 300 గ్రామ్ జెలటిన్ స్టిక్స్ అమ్ముతున్నారు. బ్లాస్ట్ చేస్తే కొండ రాయి కూడా పగిలిపోతుంది. భగవాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఒక కల్వర్ట్ ఉంది, దాని కింద 5 జిలాటిన్ స్టిక్స్. జస్ట్ 1 బైట్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఇదంతా కొత్త. నేను భగవాన్ దగ్గర 10 ఏళ్ళు పనిచేశాను. అక్కడెవరెవరు ఏంటో నాకు తెలుసు. భగవాన్ అంటే ఒక్కడు కాదు. గురు సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. నేను గురు గురించి మాట్లాడడం లేదు, భగవాన్ నీడ గురించి మాట్లాడుతున్నాను. భగవాన్ బలం గురించి, జయ గురించి. చావని ముందు చూసేది వాడే. गाड़ी रुक गई, क्या बात है? मुझे क्या मालूम, देखते चलो. ఫోన్ చేసుకోవచ్చా? నా మాటిని బతుకుండగానే పారిపో. వీరుగాడు చెప్పాడు కాబట్టి ఇప్పటికీ బతికే ఉన్నాం, లేకుంటే చంపేసేవాణ్ణి. నన్ను చంపడానికి మీరు చావడానికి చాలా తేడా ఉంది. ఏమిటో తెలుసా? జయ వెళ్ళి వచ్చేసాడు. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నేకన్నా ఏమో నేను చూడగో మా చూడగో. Come on.
ఆ గోడకు పారిపో, నేను ఎవరికి చెప్పను. ముసుకోమన్నానా? తర్వాత వచ్చారు, చాలా సంతోషంగా ఉంది బాబు. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం చిన్నప్పుడు నాన్నగారిని చూసినట్టే ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్. 8 ఏళ్ళైంది కదా, ఈ పాటికల పోయి ఉంటావు అనుకో, ఇంకా బ్రతికి ఉన్నా. ఐ కాంట్ బిలీవ్ ఇట్. లుక్ అట్ హిమ్ డాడ్. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంది తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంజా అది గెలవాలి అసలైన గుండె గమ్ముగా ఆవేశం నీ పంజా అడుగేయాలి చెడుదంతం చేసే చైతన్యంగా అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజా అడుగేయాలి చెడునంతం చేసే చైతన్యంగా.
Well, the best looking playing cards for you. Gold plated, 24K. Chorn. Indra, I knew that. It's really got everything in it, you know, Dad? For you. Wow. The best looking kings, the best looking queens, jacks, and the best looking jokers. వీళ్ళందర్ల సబాలా ఏ సబా జోకర్వే కదా. కమాన్ మున్నా, మున్నా, ఈ పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరి దగ్గర పవర్ ఉంది, బట్ కంట్రోల్ నా చిత్రం ఉంది. ఐ హ్యావ్ ఇట్. అందుకే మన్లాంటి వాళ్ళనే పవర్ మేనేజర్స్ అంటారు. అండ్ టుడే, ఇవాళ పవర్ అన్నిటికన్నా పెద్దది. ప్రాణాల కన్నా. ఏయ్ మున్నా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కింద రాలేదు. నేను అక్కడికి వస్తే ఇక్కడ కలిసేవాళ్ళం కాదు. ఏంటి మున్నా, కొంచెం చిక్కినట్టును? నీకేమైంది, నువ్వెందుకు రాలేదు? ఏంటి వచ్చేది? టైం చేయరాకపోతే నన్ను చూడడానికి మీరు వచ్చేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పాల్సింది ఏదైనా ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దాదా. కల్వర్ట్ కింద పేలాల్సిన బాంబు వీరు కారు కిందకి ఎలా వచ్చిందో తెలుసా? జాయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పెద్ద తప్పు చేస్తున్నావని నేను వాడికి చెప్పాను. మీరందరూ నాకు ఎన్నేళ్లుగా తెలుసు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? చూడు, ప్రకృతి ధర్మం ప్రకారం చెరువులో ఉండే పెద్ద చేప చిన్న చేపను తినేస్తుంది. చెరువు ఏంటి? పెద్ద చేప ఎవరు, చిన్న చేప ఎవరు, అది చెప్పు. వెరీ సింపుల్ జాయ్, ఇదే ఈ దందాయే చెరువు, పెద్ద చెరువు. భగవాన్ పెద్ద చేప, నేను చిన్న చేప. నువ్వు చిన్న చేప, నీకు అర్థమైందిగా? తర్వాత ఏంటి చెప్పు. ఈ స్టేట్లో ఎవరేం చేయాలన్నా అందరూ మీ దగ్గరికే వస్తారు. బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ. అయితే అందరూ మీ దగ్గరికి వస్తే నేను ఎలా బిజినెస్ చేయాలి? అది నీ ప్రాబ్లం. దాన్ని నన్ను ఏం చేయమంటావు? కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు. నేను ఎంత ఇస్తానో నీకు తెలియదు కదా. ఎంత ఇస్తావు? కులకర్ణి, ఈ సిటీకి భగవాన్ అవ్వాలని ప్రయత్నించుకో. నువ్వే కాదు, ఇంకెవ్వరైనా సరే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ముందుగా వచ్చి చంపేసేది నిన్నే, గుర్తుపెట్టుకో. నాలుగేళ్లకు ముందు నేను భగవాన్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చంపనని నువ్వు నాకు మాటిచ్చావు. నీ మాటకు వాల్యూ ఉంది జయ. వీడేంటన్నయ్యా మాటిచ్చేది? అసలు సంపద్ జయ్, నేను మాటిచ్చింది కులకర్ణికి, నీకు కాదు. ఏ సంపద్ జయ్, ఏంటిది భగవాన్ అంటే నీకెందుకు అంత ఇష్టం? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. చెప్పాను కదా నీకు అర్థం కాదని. అర్థం కాని విషయాలు ఎందుకు అడుగుతావు? గురువయ్యా పద. Janavi, look at those legs, huh? Bloody hot. Janavi, Janavi. కళ్ళకి ఏం పూస్తున్నావే, కచ్చ 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 మెరిసిపోతున్నాయి. ఎనిమిదేళ్ల ముందు నీ బాడీలో నీ వంపులు లేవు, అని సొంపులు లేవు. సెక్సీ, నువ్వు చాలా మారిపోయావే. నువ్వేం మారలేదు. నో మ్యానస్ అట్ ఆల్. మాట్లాడవు రాలేదు.
నేను ఇక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావే? నేను కనిపిస్తే పిచ్చెక్కిపోయేవాళ్ళు, కనిపించకపోతే చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సర్ చూడరా నా కోసమే చూడు. జాన్వి చూస్తావురా, చంపేస్తాను రా, తమ్ముడే షూట్ చేయరా, నీకు ప్రాబ్లం కదా, జల్దీ అయ్యి ప్లీజ్. అయిపోయాడు జాడ చూస్తే కొట్టిస్తాడు, చంపేస్తారు చూసా. చూడను నేను మాట్లాడతాను కదా, గన్నీ ముందు ఏం ఉన్నా ఇది, జాన్విని ఎవరు చూడకూడదని క్లబ్ బంద్ చేసి కూర్చోవాలి. ఈ నైనా మేము ఎక్కడ నీకు లైసెన్స్ ఉందా? ఈ విషయం మీ నాన్న తెలుసా? అది ఎంసీఏకి లండన్కి వెళ్ళాల్సిన వాడు గన్తో పని అంటారు నీకు, గన్ పట్టుకున్న ఫ్యూచర్ అంటే తెలుసా నీకు? తెలుసా తెలుసా పదా పదా. గ్రోయ చూసావు నైని, చూసావు దాదా పిలిచారంట? నేను నీకు ఏమవుతాను జయ్? దాదా క్లబ్ లో జరిగిన విషయం సీరియస్ గా తీసుకోకండి. లేదు జయ్, చెప్పు నేను నీకు ఏమవుతాను. దాదా నాకంతా మీరే, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. దాదా లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు. అమ్మ చెల్లి విషయంలో మీరు నాకు చేసిన సాయం, నాకు ఇచ్చిన ధైర్యం నా లైఫ్లో మర్చిపోలేను. అయినా నీకు ఉంటుంది మీరు నాకు తోడుగా ఉంటారని కాదు, నేను మీకు నీడలా ఉందామని. మున్నా కూడా అలాగే ఉంటావా? దాదా ఎక్కువగా ఆలోచించకండి, ఆయన ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? నేను నీకేమవుతానో ఇప్పుడే చెప్పావు, నా మాటకి నువ్వెంత విలువిస్తావో నాకు తెలుసు. జే మున్నాని జాగ్రత్తగా చూసుకో, ఇన్నాళ్ళు నాతో ఎలా ఉన్నావో మున్నాతో కూడా అలాగే ఉండాలి. ఉంటావు, నువ్వు ఉంటావని నమ్ముతున్నాను. జీవితంలో అందరికీ ఏదో కావాలి, డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి, ప్రేమ కావాలి. 20 ఏళ్ళుగా వెతుకుతూనే ఉన్నాను,
ఈ నర్సరీ నా జ్ఞాపకాలకు రూపం. అంత బాగుంటుంది కానీ ఏదో బాలచోటు. అంతా బాగుంది కానీ ఏదో బాగలేదు. ఏంటో రిపీట్ చేస్తున్నా? ఫీల్ అవుతున్నా. రిపీట్ ఏముంది? బాగుంది. మొక్కలు ఉన్నాయి, తొట్లు ఉన్నాయి, చూడటానికి అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో వర్కౌట్ అవట్లా. బాగుంది. మొక్కలు ఉన్నాయి, తొట్లు ఉన్నాయి, చూడటానికి అందంగా ఉంది కానీ ఏంటో వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇంకేం చేయను, మొక్కలకి నీళ్లు పోసాను, ఉల్లిపాయ తొక్కలేసాను, కోడిగుడ్డు పెంకులేసాను, తీగలకు తాళ్ళు కట్టాను, పాదులకు పందులు ఇచ్చాను, ఇంకేం చేయను. నేను పేపర్లు యాడ్ వేసాను. అచ్చా, అంటే పేపర్లు యాడ్ వేస్తే మొక్కలు మర్చిపోయి తీగలు లేచిపోతాయా? హాయ్. హాయ్. ఈ నర్సరీ ఎవరిది? నాదే. గ్రేట్. ఈ సిటీలో అంత అందమైన ప్లేస్ నేను ఎప్పుడు దాకా చూడలేదు. థ్యాంక్ యూ. కానీ దీని ఇంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తుంది ఎవరు? చోటు. చోటు చెప్పండి. మొక్కలు పెంచడం అనేది సైన్స్. అదేనండి, పుస్తకాలు చదువుతారు. పుస్తకాల్లో ఉండదు. బలం కావాలంటే మనకి ఫుడ్ కావాలి. ఫుడ్. వాటికి మట్టి కావాలి. మట్టి. దాహం వేస్తే నీళ్లు కావాలి. నీళ్లు. ఎండగా ఉంటే నీడ కావాలి. నీడ. దుమ్ముగా ఉంటే స్నానం. ఎదగడానికి దారి కావాలి. అన్నిటికీ మించి మొక్కలకి కూడా మనలాగే ప్రేమ కావాలి. ఓహో, ప్రేమ. నేను చెప్పలా మొక్కలు కూడా ప్రేమ కావాలరా? నేను చెప్పలా, నువ్వు విన్నావా? నేను చెప్పలా మొక్కలకు కూడా ప్రేమ కావాలని చెప్పలా? విన్నావా? ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు చెప్పావాడి? నేను చెప్పాను. నీ మట్టి పొడికి అర్థం కాలేదు యాదవా. అయినా ఎందుకు నువ్వెవరు? ఓ సారీ, పేపర్లో యాడ్. ఓ, ఇదిగో అమ్మహన్ రావుడే, గడంబెచ్చాడే ఆయనే. ఓ హాయ్. ఏదో మొక్క చేతులు పెడతాను. ఐఎమ్ సంధ్య, హార్టికల్చరిస్ట్, గ్రీన్ పీస్ యాక్టివిస్ట్, పీజీ ఇన్ బాటనీ అండ్ డిప్లొమా ఇన్ ప్లాంటేషన్ మెథడ్స్. ఏంటి మొక్కలు పెంచడానికి అవన్నీ చదవాలా? చోటు కొంచెం. హలో, హాయ్. ఇట్స్ ఓకే. ఇంత అందంగా ఉన్న ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చిన్న కరెక్షన్. ఓకే. వీడి వాళ్ళు ఇంత అందవిహీనంగా అయిపోయిన ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చేసి చూపిస్తే. ఓకే. ఓకే. చాలా బాగుంది. వన్ మినిట్. షూర్.
పాటలు పాడి లభించేసింది ఏంట్రా? నేను కూడా రజనే వద్దు. సంధ్య నీకెందుకు కావాలి తీసుకో. తీసుకో, వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. కుట్ల గోపలో చూడకుండా వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. లేడీస్ కదా, చెక్లు ఇచ్చేస్తాడు. సంధ్య నువ్వు చేసిన పనికి ఎంత కావాలో చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు చేసిన పని విలువ కట్టలేదు ఎంతైనా. ఓకే, కొంచెం ఉంగరా. ఎందుకు? నోరు మూసుకుని ఉంగబే, దగ్గరా. సంధ్య చెప్పు, చెక్ బుక్ ఉంది, చేతిలో పెన్ ఉంది, ఎంత? లక్ష 2 లక్షలు. 1 BMW. 70 లక్షలు. గేటెడ్ కమ్యూనిటీలో రో హౌస్. 2 కోట్లు. అండ్ 1 crore క్యాష్. అయ్య బాబాయ్, ఇంకెందుకు ఈ నర్సరీ కూడా రాసిచ్చి మన ఇద్దరు వెళ్ళి అంటే పని చేద్దాం. నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు జే, ఐ వాస్ జస్ట్ జోకింగ్. చాలా మంది సెల్ఫిష్ గా చెట్లను నరికి రోడ్స్ వేస్తున్నారు, కొండల్ని కొట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, చెరువుల్ని పూడ్చి కాలనీస్ కడుతున్నారు. బట్ చాలా తక్కువ మంది ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచే వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే చేశాను. ఏంటో డోర్ తెరిచింది. డోర్ తెరిచింది కదా. ఏమో, నాకేం తెలుసు, డూప్లికేట్ కి తనకి ఇవ్వదని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఇవ్వలేదు, తనే లాగేసుకుంది. ఇవ్వకపోతే మనుషులు పెట్టి కొట్టింగ్ చేస్తారండి. పొడిస్తే పెడపోతుంది యాదవ్. నిన్ను ఏం చేస్తుంది చూడు. బయటికి రా జాను, నిన్నే చేసిన స్నానం చాలు, బయటికి రా. వాట్ ఇస్ ఇట్? నీ ఫ్లాట్ లో నీళ్ళు రావా? వస్తాయి, కానీ ఎంత బాగుండు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని. నువ్వెన్నిసార్లు రావద్దని చెప్పినా వస్తాను. నాకు ఇక్కడ ఉంటే చాలా సేఫ్ గా అన్నట్టు ఉంటుంది జయ్. నీకు భయమా? భయమా? మొన్న వాణ్ణి చూస్తేనే తేళ్ళు జడ్లు పాకినట్టు ఉంటుంది నాకు. వై వుడ్ హి డూ దిస్? ఎందుకు ఫోన్ చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఫ్లాట్ కు వచ్చేస్తాడో కూడా తెలీదు. లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాట్ లో లేనని కలరింగ్ ఇస్తూ వస్తున్నాను తెలుసా. Must be him. Hi. No. Why? Nen baite ikkada unnanu. Hello? Hello? Hello, hello, hello? Disgusting. Nee gaade correct hai. Nu adu settle aipo. Ew. No. Inni saarlu adugutunnanu. Nannu pelli cheskovachu kada. Adika janam. Pelli cheskovalante ఒక ఫీలింగ్ రాదు. అది లేదు. అదే అది ఏ ఎలా చెప్పాలి ఏంది కదా. జాన్వి, మన ఇద్దరం చిన్నప్పటి నుండి దాద దగ్గర కలిసి పెరిగాం, తిరిగాం. నేను చూస్తే ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీ? సిస్టర్ అని మాత్రం అనుకు, ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాను. వద్దు, చచ్చద్దు, చచ్చకు. ఇక రోజు వచ్చినాను అండి, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు. జయ్, మీరు టేకప్ చేసిన కొత్త ప్రాజెక్ట్కి నా ప్లేస్లో 35 ఏకర్స్ నేను ఇస్తాను. బట్ నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని అప్రూవల్స్ రావాలి. వాటి సంగతి బిజినెస్ భగవంతో మాట్లాడండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదండి, జనం వస్తున్నారు. జీతాల గురించి కాదు, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్లో నా ఫ్యాక్టరీ వల్ల చెట్లు చచ్చిపోతున్నాయని. చెట్ల మనుషులు చచ్చిపోతేనే దిక్కులేదు, చెట్లు చచ్చిపోతే పట్టించుకునేవాళ్ళు ఇక్కడ. మీరు కాస్త చూసుకుంటే ఏముంది, నరసింగారు చెప్తే ఆడే చూసుకుంటాడు. నరసింగ్, ఒమేగా ఫార్మ ఆఫీస్ ముందు గొడవ జరుగుతుంది, మన వాళ్ళతో వచ్చిన సంగతి చూడు. సరే, ఏమైంది? అదే ఏం లేదు, చిన్న పని గుర్తొచ్చింది. అదే నేను వస్తా. నేను వెళ్ళిపోండి, నువ్వు వచ్చేసాగా. సరే.
హాయ్ వర్షాలు రావట్లేదు తెలుసా నో రెయిన్స్ గ్రీన్ ప్లానెట్ కలం కదా నో టైం కి రావట్లేదు ఇవాళ పంటి కుక్క దిగి వచ్చేదాకా ఆపో కాపాడాలి కాపాడాలి బచావ్ 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 1 మినిట్ ఇప్పుడే వచ్చేస్తా ఎక్కడికి ప్లకట్ పైకి పెట్టుకో అలాగే బంద్ కరు చెయ్ అలాగే చెయ్ కీప్ డూయింగ్ ఇట్ బంద్ కరు బంద్ కరు కమ్ ఆన్ మోర్ లౌడర్ గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ ఆ బయట ఇల్లు ప్రొటెస్ట్ చేస్తారు కదా మరి డిమాండ్స్ ఉంటే కనుక కొంచెం పంపించేయచ్చుగా అన్వాంటెడ్ న్యూసెన్స్ అంతా అదే గవర్నమెంట్ ప్రపోజల్ చూసుకోమని చెప్పారు కదా నేను భగవంత్ పర్సనల్ మాట్లాడుతానా నేను పర్సనల్ మాట్లాడతా సరేనా ఓకే గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ సేవ్ ప్లానెట్ సేవ్ ట్రీస్ లంచ్ టైం అయింది అందరి ఇంటికి వెళ్ళండి చల్ ఏంటి రౌడీని పంపిస్తాడా వాడు చూస్తే బాడీలో చుక్క రక్తం లేనట్టున్నావు ఏంటి సౌండ్ చేస్తున్నావు ఏ ఏంటి కొడతావా ఏయ్ అందరు తన్ను తింటారా నడవండి కనిచే నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క చెట్టు నీ మీద పగ తీర్చుకుంటుంది చెట్లు పగ తీర్చుకోవంటే బాబు నిన్ను ఏయ్ కరం తీసుకురండి బంద్ కరో బంద్ కరో ఎవరు కాపడొద్దు ఏంటి కొడతావా ఏంటి ఆగేవ్ కమ్ ఆన్ కమ్ ఆన్ భయపడుతున్నావా రా కమ్ ఆన్ కొట్టు కమ్ ఆన్ రే భయపడ్డాడు బంద్ కరో బంద్ కరో సేవ్ ట్రీస్ చిడు సేవ్ ట్రీస్ బచావ్ బచావ్ ఏక్ మినిట్ ఏక్ మినిట్ స్టాప్ బంద్ స్టాప్ సబ్ లోగ్ రుకే స్టాప్ స్టాప్ హాయ్ సార్ సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా మీరు చెప్పాను కదా సార్ పంపించారు రేపు ఉదయం వెళ్తే కూర్చొని డిస్కస్ చేస్తాను చెప్పలేదు అక్కడ చెప్పండి సునియే సాబ్ నే బోలా కల్ సుబహ ఆప్సే బాత్ కర్కే ప్రాబ్లమ్ సాల్వ్ కరేంగే ఇక్కడే దిగు ఎనీవే థాంక్యూ ఫర్ టాకింగ్ టు హిమ్ పర్లేదు అయినా నీకు కరణ్ తెలుసా ఆ నా గ్యాంగ్ మేట్ నో బ్యాచ్ మేట్ బ్యాచ్ మేట్ ఓ సారీ ఆ నీ బ్యాచ్ మేట్ అంత లేక దున్నపోతం తిట్టేశాను పర్లేదు పంది కుక్కను కూడా తిట్టాను ఆడు పంది కుక్కలోనే ఉంటాడుగా పర్లేదు సంధ్య నీకు విషయం చెప్నా ఏంటి నవ్వడం ఆపేసావే నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావని చెప్దాం అనుకున్నాను పానీపూరి యా నువ్వేం చేస్తుంటా పవర్ మేనేజ్మెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏ జోన్ పబ్లిక్ సెక్టార్స్ ప్రైవేట్ సెక్టార్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్ మేము ఫిల్ చేస్తుంటాం ఓ బ్రోకరేజ్ మీడియేషన్ వర్క్స్ బెటర్ ఇందాకేదో చెప్తానన్నా అన్నావు కదా అన్నానా అన్నావు వన్ మినిట్ వన్ మినిట్ ఎక్కడికి అది వెళ్ళి చెప్తానుగా జస్ట్ వెళ్ళి చెప్తా ఏం చేస్తున్నారు నువ్వు ఎక్స్క్యూజ్ మీ ఏంటండి నేను మీతో మాట్లాడలేదు స్వామి మీరు కంటిన్యూ చేయండి ఓకే ఎరా ఏ పనికైనా ఇంత టైం అని ఫిక్స్ చేసి ఆ టైంలో ఫినిష్ చేస్తావు కదా దీనికి కూడా ఎలా టైం ఫిక్స్ చేయి ఫినిష్ చేయి దీనికి కూడా ఇంత టైం అని ఎలా ఫిక్స్ చేస్తారు సార్ నేను మీతో మాట్లాడలేదు స్వామి మీరు కంటిన్యూ చేయండి అయిపోయింది సార్ దొబ్బేయండి అది హ్యాండ్ వాష్ అవసరం లేదు దొబ్బేయండి జయ్ నీకు సంజయ్ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే అదే ఎలా చెప్పాలని నోటితో చెప్పరా యదవ ఎలా చెప్పాలండి ఎలా చెప్పాలి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకు ఒకవేళ చెప్పలేకపోతే నాకు చాలా పనుంది నేను ఇలా తిరగడం కుదరదని చెప్పి
అంతేగాని నువ్వు గాట్ ఇట్? గుడ్. హే, ఏంటి ఇంత లేట్? సంధ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కమ్ ఆన్, ఐ షో యు. యా చెప్పేది. ఎలా 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 నాలో కళా చూపేదిలా, ఎడారిలో గోదారిలా నాలో అలా పేదిలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదిలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా.
అశోక్ అన్నయ్య. హాయ్ అమ్మా. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. చటజీ అంకుల్ ఇంట్లో కీ తీసుకోలేకపోయావు? ఏం పర్వాలేదు, నువ్వు వచ్చేస్తావు కదా. పర్లే ఇటువు. అరే ఇంకా ఏంటి కబుర్లు? ఏముందమ్మా, ఆ సాంబశివుడు కేసు మళ్ళీ వాయిదాకి వచ్చింది. గవర్నమెంట్లో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారంట. సర్లే కానీ ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చటర్జీ గారు బాగానే చూసుకుంటున్నారా? నేను బాగానే ఉన్నాను అన్నయ్య. ఎప్పుడెప్పుడు బామని చూద్దామని ఉంది, ఊరు ఎప్పుడు వచ్చేద్దామా? అందుకనిలే అమ్మా, దానికి కంగారే ఉంది కానీ ఇదిగో బామ్ నీకోసం పచ్చడిచ్చింది. చోటు కొంచెం బట్టలు సర్దేసి రెడీ చేయమ్మా, బయటికి పోవాలా. ఓకే. ఇవన్నీ నువ్వే కొన్నావా? మన బట్టలు పక్కన కొనమంటే అసహ్యంగా ఉండదు కదరా. కరెక్టే, నీకోసమే కొన్నావా? నాకే కొన్నావు నీయే. ఓహో, ఎప్పటి నుంచి వేసుకుంటున్నావు ఈ డ్రెస్సులు? సంవత్సరం నుంచి అవే వేసుకున్నాను రా, నీ తెలీదా? సంవత్సరం నుంచా? నేను ఎప్పుడు చూడలేదు ఈ డ్రెస్సులు. బ్యాగ్స్ తీసి పెట్టిపో, బడి పోవాలి. నువ్వు చాలా మారిపోయి చేయ. నేను చెప్పిన పని చూడు. సరే చూడు. ఏంటి బేబి, ట్యాగన్ తీసేమన్నావు కదా, తీసేసి రెడీగా వచ్చా. మగాడు ఎవడ నిసిన బట్లరా ఇవి? వచ్చి వేసుకుంటామని చెప్పావు కదా, అందుకే రెడీగా వచ్చాను. ఇది నాకు కాదురా బేవకూఫ్. మరి ఎవరివి? ఇందాక షాపింగ్ మాల్లో, అంటే తను ఫ్రెండ్. సరదాగా షాపింగ్ వెళ్దాం అంటే షాపింగ్ వెళ్దాం అంటే తను జానకి కూడా తెలుసు. తను జాహ్నవికి తెలుసా? ఆ జాహ్నవి చాందని క్లోజ్ ఫ్రెండ్స్. సో నువ్వు మాట్లాడేది చాందని గురించి? మరి నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? చోటు మనిషినోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. కానీ మరి నువ్వు చాందని చాందని అన్నావు కదా, నువ్వు దాన్ని ఫిక్స్ అయిపోవా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. హాయ్ సంధ్య. హాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ నా పని అయిపోయింది కదా, ఇలాంటిదే ఇంకో నర్సరీ వెతుక్కోవాలి. కానీ ఇలాంటి నర్సరీ ఇంకోటి కలకత్తాలో లేదు, నువ్వే చెప్పావు కదా. ఏం మర్చిపోయావా? బాలేవడే, ఎందుకు లేదు? ఆ రాజ్బీహార్ రోడ్ ఉందా, ఆ లెఫ్ట్ లోకి వెళ్తే సేమ్ ఇట్టాడుతో ఒకటి ఉంది. ఏంటన్నా? నన్ను మర్చిపోయినట్టున్నా. ఇది రాజ్బీహార్ రోడ్, ఆ లెఫ్ట్ లోకి వెళ్ళావు అనుకో, సేమ్ ఇట్టాడుతో ఒకటి కదా. అవునా? కానీ ఇలాంటిది ఇంకోటి లేదు కదా, అన్ని రిపీట్ చేస్తా, ఇది కూడా రిపీట్ చేయొచ్చు కదా. లేదు, తీసారు దాంట్లో పనిచేసే అమ్మాయికి రాసి ఇచ్చాడు, అమ్మాయి క్లబ్ పెట్టుకుని డాన్స్ ఆడుతుంది కదా. బయట చిన్న కొమ్మ ఒకటి ఉంగిపోయింది, కొంచెం రిపీట్ చేయ. బయట లెఫ్ట్ లో కొమ్మ ఉంది కదా. అలాగే చెప్పాను కదా, ఇలా నర్సరీ ఇంకోటి లేదని. లేకపోతే మా ఊరు వెళ్తాను. మీ నేను చూడాలంటే ఇంకా మీ ఊరికి రావాలి కదా. ఎందుకు చూడాలనిపిస్తుంది? సో నేను ఒకటి అడగొచ్చా? అడుగు. ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం అలాడి? జనరలీ హ్యాండ్సమ్ గా ఉంటావు, స్టైల్, నర్సరీ, కహార్, ఓకే లుక్స్. ఓకే లుక్స్? నువ్వు ఎవరికి నచ్చకపోవడానికి రీజన్స్ పెద్దగా ఉండవు, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, ఎందుకెప్పుడు వాచ్ చూస్తుంటావు? ఆ కాళ్ళు ఒక్క చోట నిలబడవు కదా, అరికాళ్ళలో స్ప్రింగ్స్ ఉన్నట్టు. ఆ చేతులు అయితే జేబుల నుంచి బయటికి రావు, ఎందుకు అలా? వై? తిడుతుందో పోడుతుందో తెలియట్లా. వన్ మినిట్. అదేంట్రా అలా అడిగేసింది? ఏంటి సార్? మీతో కాదు నాతో నేను మాట్లాడుకున్నాను, సోలోగా మీరు కానివ్వండి, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. అదేంట్రా అలా అడిగేసింది? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని. తనకి నువ్వేం చెప్పొచ్చు కదా, అంటే నువ్వు నచ్చుకోవడానికి పెద్ద రీజన్స్ ఏమి లేవని తనే కదా చెప్తా. అంటే నువ్వు నచ్చినట్ట నచ్చినట్ట. ముందు ఆ క్లారిటీ తెచ్చుకో, ఆ క్లారిటీ 100% కావాలి ముఖ్యం.
ముందు స్టడీ కానీ అజోబులు చేతులు తీసి ఇప్పుడు వెళ్ళి సంజయ్కి చెప్పే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లోపల ఇదే ఆలోచించావా? అరే నా గర్ల్ ఫ్రెండ్స్ కలిసే టైం ఎక్కడ ఉంటుంది? నేను బిజీగా ఉంటాను కదా. నువ్వు ఉంటే నర్సరీలో ఉంటావు, లేకపోతే నాతో ఉంటావు. ఇంకా బిజీగా ఎప్పుడు ఉంటావు? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. హాయ్. సంధ్య. హాయ్. హాయ్. తను పేరు మర్చిపోండి, బ్లాంకింగ్. జాన్ జాన్ గుర్తొచ్చింది. నువ్వేంటి ఇక్కడ? మెదనోలా నడుస్తూ కాఫీ బాగుంటుంది లోపలికి ఇలా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇలా వెళ్తూ కాఫీ తాగుదామని. ఓ నైస్, గుడ్. హౌ కాఫీ? మనం మాట్లాడాలి. షూర్ షూర్, ఖచ్చితంగా మాట్లాడదాం. యా, మనం మాట్లాడాలి. యా షూర్ షూర్. సీ యూ. బై. సీ యూ. హా బ్యాచ్మేట్. ఆ రైట్. చెక్ ప్లీజ్. హే జాను, ట్రాఫిక్ కదా బాగా. సైలెంట్ లో పెట్టావా? కచ్చలేదు కదా. ఏంట్రా అన్నా? జాను చెప్పేది నేను. ఎక్స్క్యూజ్ మీ, తను జాన్ వీనా? అదేం లేదు. ఇవన్నీ ఎక్రాస్ టేబుల్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. బలంగా ఊపిరి తీసుకో. నాకంటే బాగుంటుంది అది. రిలాక్స్ రిలాక్స్. ఏం పల్ల. నాకొకటి చెప్పు, నేను ఇలా క్లబ్ లో డాన్సులు చేస్తాననే కదా నన్ను పెళ్లి చేసుకోను అంటున్నా. నా ఉద్దేశం అది కాదు. అయినా నువ్వు అంటే ఇష్టం, ఎన్నిసార్లు చెప్పాను చాను. కానీ పెళ్ళికి చెప్పాను కదా. అంతా అయిపోయినట్టేగా ఇంకా నేను ముందులా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాలేను, స్నానం చేయలేను, నీతో ఇలా ఉండలేనుగా. అదేం లేదు చాను, ఏం మారదు. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు అలాగే ఉంటావు. ఎక్కువ ఆలోచించి నీకున్న చిన్న బదని చెత్తకోట. సభా సభా సభా. ఏంటి బాబు ఇది? ఇంత డబ్బు చూస్తుంటే నాకే కొట్టారనిపిస్తాను సభా. చెప్పి ఎంత కొట్టేశావు? ఊరుకోండి బాబు. అవునా, తెలియక అడుగుతాను, ఆ డబ్బు ఎక్కడ దాచేసావు? ఎక్కడైనా సెకండ్ సైడ్ అప్పా? వద్దు వద్దు బాబు. నీ పెళ్ళాన్ని ఎక్కిపోతున్నానా? తప్పుగా మాట్లాడదు బాబు. నా డబ్బు నేను తీసుకెళ్తే నీకే ప్రాబ్లం. నా కాళ్ళ కింద కుక్కలాంటోడు, కుక్కలా పడుండు, లైక్ డాగ్. కుక్కనే బాబు, విశ్వాసంతో పనిచేస్తాననే మీ నాన్న నాకు ఇవ్వనప్పుడు చెప్పారు. డబ్బు మాత్రం ముట్టుకోవద్దు. ప్లీజ్ వద్దు బాబు, ఆ డబ్బు ముట్టుకోవద్దు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బాబు. ప్లీజ్ వెళ్ళండి.
ఏంటి బాబు ఇది? వద్దు ప్లీజ్. ఏంటి బాబు? బాబు వద్దు. ఏంటి బాబు? సభ చిన్న పిల్లాడి సభ వదిలే. లేదు భగవాన్, మీరు ఒకసారి మున్నాతో మాట్లాడి తన పద్ధతి మార్చుకోమని చెప్తే కొంచెమైనా అతను మారే. మీరందరూ వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఏంటిది? మున్నా గురించి ఇలా మాట్లాడితే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. కాదు భగవాన్, ఒక్కసారి ఏంటి బాబు ఇలా వచ్చారు? ఏంటండి ప్రాబ్లమ్? అసలు ఏంటండి ప్రాబ్లమ్? ఏం జరిగింది బాబు? నా గురించి మా నాన్నతో కంప్లైంట్ చేస్తావు బాబు? నా గురించి మా నాన్నతో కంప్లైంట్ చేస్తావు నువ్వు? నా గురించి? నీ మంచి క్వశ్చన్ కదా బాబు. నా మంచా? నా మంచి నాకు తెలుసు. నువ్వెవడరా చూడటానికి? పని చూసుకో. ఇంటి పడదు కదా చిన్నప్పటి నుంచి. అందరూ బాబు నన్ను తోస్తారా? మామి చెయ్యేస్తారా? నా బాబు కూడా, నా బాబు కూడా, నా బాబు కూడా మామి చెయ్యలేదు. హాస్ అర్థి ఆ సభా హాస్ అర్థి ఆ గాడ్ డామ్ వాంక్. ఇది నువ్వు, ఇదే నువ్వు. ఇప్పుడు వెళ్ళి మా నాన్న చెప్పు, మొన్న పోసాడని చెప్పు, చూద్దాం. చెప్పావు చంపేస్తాను. సంపత్, దారులన్నీ మూసుకుపోయినప్పుడు మన కోసం ఇంకో దారి తెరుచుకుంటుందని చెప్పాను కదా. సభా, సభాపతి, సభాపతి నాకు నమ్మక ద్రోహం చేసి పారిపోతాడా? అది కూడా నన్ను కాదని వెళ్ళిపోయిన కుల్కర్ణి దగ్గరికి వెళ్తాడు. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. మన దగ్గర ఏమున్నాయో, ఎక్కడున్నాయో మనకన్నా సభాకే ఎక్కువ తెలుసు. సభాపతిని చంపేయడం ఒక్కటే దారి. దీని గురించి ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మోసం చేసి నన్ను వదిలేస్తే రేపు ఆడిపోదరు ఇంకోటి వచ్చి మోసం చేస్తాడు. సభాపతి అటువంటి వాడు నాకు ముందు నుంచే తెలుసుడా. ఇక్కడ చంపే సభాపతిని, చంపే. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? 20 ఏళ్ళు నమ్మకంగా పనిచేసిన సభాపతిని మనం ఎలా చంపేస్తాం? అలాగని వదిలేయమంటావా? అయితే కుల్కర్ణి ఏరియాకి వెళ్తారా? వెళ్ళి తిరిగి రాగలరా? బ్లాక్ స్క్వైర్ ఏరియాకి వెళ్ళి మీరు రాగలరా? ఎంతమంది వెళ్తారో చెప్పండి, అందరికి సమాధులు రెడీ చేస్తాం. హెజ్జయ్, భయపెడుతున్నావా? డాడీని ముందు నుంచి చెప్తున్నాను, అలాంటి జోకర్స్ని పెట్టుకుంటే నువ్వు ఈ బిజినెస్ డన్ డన్. జయ్, నీకు తెలుసు జయ్, మనం ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చామో నీకు తెలుసు. పాడుపడిపోయిన గదిలో రాత్రి పడుకుంటే పొద్దున్న లేచేసరికి మనకే తెలియకుండా వెళ్ళు చేతులు కొరికి తినేసే బంతి కుక్కల పచ్చ బతికా. వాడి వల్ల మనం మళ్ళీ అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నో, చంపే నా. అది కాదు దాదా. వెళ్తావా లేదా? వెళ్తావా లేదా?
వెళ్తాను కానీ చంపను. వెళ్ళి సభాను తీసుకొస్తాను. ఎందుకు ఇలా చేసాడు అడగండి. తప్పు చేస్తుంటే మటుకు చంపేయండి. నేను అడ్డు రాను. బామ్మకి ఒంట్లో బాగాలేదని లక్ష్మక్క ఫోన్ చేసింది. అందుకే పలాస వెళ్తున్నాను. రాహుల్ థ్యాంక్స్ మ్యాన్. సీట్ బెల్ట్ వేసుకోలేవా? సీట్ బెల్ట్? ఏయ్ వదిలాను. మా డాడ్ ఎవరో తెలుసా? కుల్కర్ ఎవరో తెలుసా నీకు? తెలుసులేవా, మీ నాన్న ఫ్రెండ్ లేవా? వావ్, హాయ్. అరే వీడోడు సంపత్ కొడుకు. నేను సభను తీసుకురాగలుగుతున్నాను. అర్థమైంది. వీడిని అడ్డం పెట్టుకుని వాడి ఏరియాలోకి వెళ్ళి సభను తీసుకొస్తాం. నీ లైఫ్కి వీడి ఇన్సూరెన్స్ అంతేగా. వీడి బర్త్డే రోజు బాగా సెలబ్రేట్ చేయనా? యా, ఇట్స్ మై బర్త్డే. నీ వయసు ఎంత? ఎందుకు? జయ్ రా, నువ్వు మాత్రమే నా ఏరియాలోకి ధైర్యంగా రాగలవు. ఎలా ఉన్నాడు భగవాన్? భయంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా? నేను భగవాన్ దగ్గర రావట్లేదు, చిన్న బర్త్డే పార్టీ నుండి వస్తున్నా. ఏయ్ రాహుల్ కోతే, आज के तो और जन्मदिन और आज सुबह तो पार्टी कोर्ट से बंद उधर से होंगे क्या नो परे संपाव ले जैसे हो रहा संपर సంపత్ సంపత్ ఆగు. రాహుల్ ఎక్కడ? సభాపతి ఎక్కడ? రాహుల్ ఎక్కడున్నాడు చెప్పు. రాహుల్ నేను చేశా. రాహుల్ సేఫ్గా ఉన్నాడు. ఫోన్ చేసిస్తా, కావాలంటే మాట్లాడు. నేను నమ్మను. నీ తెలివితే ఎట్లంటో నాకు తెలుసు. అజార్ ఎక్కడున్నాడో చెప్పు, నా మనిషిని పంపిస్తాను. రాహుల్ అక్కడి నుంచి బయలుదేరాక నువ్వు సభను తీసుకెళ్ళొచ్చు. స్ట్రీప్పర్ ఆడతావా? అంటే గేమ్ నువ్వు గెలిస్తే నేను బట్టలు ఇప్పేస్తా, నేను గెలిస్తే నువ్వు అన్ని విప్పేయాలి. అన్ని నేను గెలిస్తే నేనే విప్పేస్తా. Shall we start? Let's journey! Poker, let's play. ఆ మున్నా. జాన్ ఎక్కడ? ఓ తో అభితక్ నై ఆయి. వీడాడు మున్నా. జై సదా కోసం వెళ్ళాడు.
వీడు ఎవ్వడు? సంపత్ కొడుకు. జయ్యి ఇక్కడ వదిలేసాడు. సంపత్ కొడుక. ఏ హాయ్ మ్యాన్. యా హాయ్ రాహుల్. మున్న ఇవాళ వీడి బర్త్డే. యా ఇట్స్ మై బర్త్డే మ్యాన్. హ్యాపీ బర్త్డే మ్యాన్. హ్యాపీ బర్త్డే. సభాపతి ఎందుకు ఇలా చేశారు? అసలేం జరిగింది? ఏం చెప్పమంటావు? మున్న నా మీద ఉచ్చపోసాడని చెప్పమంటావా? ఈ సంగీతం ఎవరికైనా చెప్తే నా ప్రాణాలు తీస్తానని బెదిరించాడని చెప్పమంటావా? ఒక్కసారి నాతో చెప్పచ్చు కదా? భగవాన్ మాటే మున్న వినడు. ఆ తండ్రి కొడుకుల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఒక్కసారి ఆలోచించారా? నీకు తెలియజే, ఇన్నాళ్ళు నన్ను గౌరవంగా చూసిన వాళ్ళు ఈ సంగతి తెలిస్తే నా వైపు జాలిగా చూస్తారు. అలా అని పగ తీర్చుకోవటానికి నేను ఇక్కడ రాలేదు. నా పరువు కోసం, నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వచ్చాను. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఇక్కడిని తీసుకెళ్ళడాని కోసం వచ్చాను. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జాన్వి ఎక్కడా? జాన్వియా? అదెవరు? దీనికన్నా సెక్సీగా ఉంటుందా? పాప్కార్న్. జాన్వి ఇస్ లైక్. జాన్వి ఇక్కడ ఎందుకు ఉంటుంది? టైం దొరికితే జైతోనే. జాన్వి చేతన అతనితోనే అన్ని. నువ్వేమంతో అందరికి తెలిసిందే జైతో జాహ్నవి. అది చాలా కాలంగా. ఇప్పుడు చెప్పరా? I told you to shut up! Jay, Jhanvi. Jhanvi, where are you? Chaptava, Chambamattava. Anybody else want to talk? Nobody disturbs me! Guru, Jhanvi, where are you? Jay, flat go! ఇప్పటిదాకా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఏదో తేడాగా ఉంది. కులకర్ణి ఫోన్ అనుకుంటా. ఫోన్ తీయట్లేదు అన్నయ్య వాడు. నా కొడుకేమన్నా అయిందంటే నిన్ను వదలండ్రా. జాయ్, జాయ్, జాయ్. Come on.
సడన్గా మున్నా క్లబ్లోకి వచ్చాడు, సిచ్యువేషన్ కంట్రోల్ చేయకపోయాం. రాహుల్ని అజాన్ని కూడా చంపేశాడు. ఆ విషయం నాకు చెప్పాలి కదా. అంటే అక్కడ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు కదా. సరే మున్నా ఇక్కడ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తాలి? ఏంటి నీకు అంత పొగరు? అందంగా సెక్సీగా ఉన్నావనా? లేదంటే నేను నీకు మాట మాటికి ఫోన్ చేసి నీ వెంట పడుతున్నానన్నా. అవును, ఏంటి నువ్వు ఇక్కడ? జీ ఫ్లాట్లో ఇక్కడేం చేస్తున్నావు? వాడి కోసం కదా నువ్వు పాడింది. బాగా సుఖ పెట్టండి నిన్ను ఫుల్గా. ఇక్కడ చేశారు. Stop it. Ikkada? Stop it. Like but akkada. Nothing to do with you. Just leave me. What is wrong with you? Ikkada padthe akkada chesetaa nuvu? Ha? Baiki kelu. Jai gurinchi niku teledu. Oh, telusu. Aadu padukottu.
జాన్వి, 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 జాన్వి. జేకిస్తాన్ ఆఫరు జేకేనా మాకు కూడా ఉందా? ఏంటి చేయది, నువ్వేం చేసావు నీకు తెలుసా? ఉన్నాను చంపేశావు, భగవాన్ ఊరుకోడు చేయి. వాడు ఏం చేశాడు చూడు, నా కళ్ళ ముందు జాన్విని కొట్టు కొట్టి చంపుకుంటే అనవసరం చేయి. తన కొడుకుని చంపేవాని తెలిస్తే భగవాన్ నిన్ను వదలడు, చంపేస్తాడు. భగవాన్ నన్ను వదిలేదంటే నేనే భగవాన్ దగ్గరికి వెళ్తాను. చంపేస్తాడు జయ్. చంపుతాడని భయపడితే నేను చేసిన తప్పు అవుతుంది. ఇక్కడ జరిగిన విషయం భగవాన్కి తెలియాలి. నేను భగవాన్ దగ్గరికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండవు. నర్సింగ్, ఉన్నాను చంపేసా అంట కచ్చే. నర్సింగ్ విషయం తెలియకుండా మాట్లాడు, నేను భగవంతో మాట్లాడాలి. కాలు తీ. ఉన్నాను చంపిన వాడు బతుకుండకూడదని భగవాన్ చెప్పాడు. నేను నువ్వు ఊరు వదిలేటవేటి జయ్, నీ మీదకి భగవాన్ మనుషులు పంపించడం ఏమిటి? చంపే చోటు వదిలే. ఎందుకు వదలాలి? వాళ్ళు జాహ్నవిని చంపేశారు, ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటున్నారు. వాళ్ళు నీ రక్తం కళ్ళ చూడటం కాదు, వాళ్ళ రక్తం నువ్వు కళ్ళ చూడు. వెళ్ళు జయ్.
చంపేయి. వెళ్తే మా ఇద్దరిలో ఒక్కడే మిగులుతాడు. నేను మిగులుతాను, భగవాన్ చచ్చిపోతాడు. ఆ పని నేను చేయలేని చోటు, నీకు తెలియచోటు లోపల యుద్ధం జరుగుతుంది. నాతో నాకే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు నేను భగవాన్ ఎదురుగా నిలబడలేనురా. అమ్మా చెల్లి విషయంలో భగవాన్ చేసిన సాయం తను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. తను చేసిందని నేను ప్రాణాలు ఇవ్వాలి, ప్రాణాలు తీయకూడదు. విలువేంటో వాడికి తెలుసు, పగ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. వదలను. చావుకు భయపడి వెళ్ళట్లేదు చోటు. చంపడం ఇష్టం లేక వెళ్తున్నాను. ఇప్పుడు నేను సమాధానం చెప్పుకోవాల్సింది ముగ్గురికి. ఒకటి జాన్వి, నువ్వు సంధ్య. బయలుదేరి చోటు. ఎక్కడికి జయ? ఇక్కడి నుంచి నేను దూరంగా వెళ్ళిపోరా. ఇది ఉంచు. వద్దు జయ, నన్ను పంపించదు జయ. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదురా, బయలుదేరు. నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు జయ. బతికిన నీకోసం, సచ్చిన నీకోసం పంపించదు జయ. నన్ను పంపించద్దు, నన్ను పంపించద్దు. నేనేం చెప్పినా తిరిగి చెప్తావు కదా, ఇప్పుడు నేను వెళ్తానని చెప్పు. ఇష్టం జయ, వెళ్తాను. బయలుదేరు. ఎందుకురాను స్వామి, ఆ రోజు జై కళ్ళు మూసుకుంటే ఎంత అడిగినా ఇస్తాన్నావు వాడు కాదన్నాడు. అంత పెద్ద ఆఫర్ వదులుకోవడానికి నేను జైని కాదు, గురుని. కూర్చొని మాట్లాడుకుందావా? విషయం ఏమిటంటే, నాకు అవకాశం ఉంది, నీకు అవసరం ఉంది, ఇద్దరం కలిస్తే బుళ్ళంత లాభం ఉంది. నీకొచ్చే లాభం నాకు చెప్పే విషయాన్ని బట్టి ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంటుంది. సరే, భగవాన్ని ఎక్కడ కొడితే తలుపులు మూసుకుంటాయో, ఎవరిని కొడితే బిజినెస్ మీ సైడ్కి వస్తుందో, ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో అవన్నీ నాకు బాగా తెలుసు. కానీ దానికి పెద్ద గ్రౌండ్ వర్క్ చేయాలి, కొంచెం ఊపిక పట్టు. దొరికింది. మనిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. తను వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్రతి చోట మన మనుషుల్ని పెట్టాం. ఎక్కడికి వెళ్తాడు? సాంబారేనా? వద్దు, బామ్మ కొంట్లో బాగుపోతే చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదమ్మా. యాపిల్ సాంబార్. ఇలా చెప్పా పెట్టుకుని వచ్చేస్తే ఎలాగమ్మా? మా టీవీ మీ ఇంటి వంటలో చూపించారు. వద్దని చెప్తాను కదా, ఎద్దు. చెప్ప, మాట్లాడుతుంటే వినపట్లేదా? మా టీవీ మీ టీవీ అనుకుంటా. నీకేం పో,
నా గురించి లక్ష్మకన్ ఎందుకు తిడతావు? వదినా వదినా వదినా, నాకేమీ అందరినీ చూడాలనిపించింది కాదు, నేనే పిలిపించినాను. ఏటంటా నువ్వు మూసుకుంటావా? మూసుకో. చూడరా, ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. ఆ సాంబశివుడు ఎప్పుడు బెయిల్ మీద బయటకు వస్తాడు, ఎప్పుడు జైలు బదులుకొట్టిన బయటకు వస్తాడో తెలియక చేస్తున్నావమ్మా. అశోక్, నువ్వు చెప్పింది కరెక్టే. ఎలాగో వచ్చింది కదా, ఓ రెండు రోజులుండి వెళుతుంది లేరా? జాగ్రత్త, పేరు చెప్పి జీవితాంతం దూరంగా ఉంచేస్తారా ఏంటి? నీకేంటే సంబంధం? ఓ ఎగేసి మాట్లాడతావు? అసలు నీకు ఉండడం చేసింది తప్పు. ఏట్, నువ్వు నన్ను ఇంట్లో ఉండిచ్చేది? ఇది మా అమ్మమ్మ ఇల్లు, నేనే పోన్లే కదా అని సాయం చేద్దామని వచ్చినాను కదా అమ్మమ్మ. నిజం చెప్పు. బావ కదా, ఇంటి వాళ్ళందరినీ ఒగ్గేసి లైన్ వేద్దామని వచ్చినాను, లేకపోతే తెల్లతోలు గేత్తును సెటిల్ అయిపోతాడని భయ్యం. నేను ఏ గేత్తు తిరితే నీకెందుకే? ఏటి, 8th క్లాస్ నుంచి ప్రేమిత్తనామమ్మ ఇక్కడ. నువ్వు గేదెలతో నువ్వు ఆవులతోనూ వెళ్తే ఒప్పుకో. బామ్మా, నువ్వు దీన్ని కంట్రోల్ చేయకపోతే దీన్ని చంపేస్తాను చెప్తున్నాను. తాళిగట్టి చంపేమనమ్మమ్మ, రెండేళ్ళ నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకొన్నాళ్ళు పోతే వయసు చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. ఓలమ్మీ, నాకే వద్దు, కడుపు నిండిపోయింది. అదే ఒక కిందకొచ్చి చెప్పొచ్చు కదా. ఆ వస్తున్నా. ఎందుకు పిలిచావు? ఏంటి? కడుపు నిండిందా? సంధ్య, నీకోసం వచ్చారు. హాయ్ జే. బామ్మ, తను జే. జే మా బామ్మ. నమస్కారం అండి. అశోక్ అన్నయ్య, లక్ష్మక్క. నమస్తే. వదినా వదినా. బామ్మ, కోల్కతాలో తన నర్సరీలోనే వర్క్ చేశాను. ఏం చేసావు? అక్కడ నాకు చాలా హెల్ప్ చేశాను. ఎంత? నాకెందుకు చెప్పలేదా అని. లక్ష్మక్కో, రాజే. పర్లేదు, బయట ఉంటాను. ఏంటి బయట ఉంటారా? అయితే ఓ పని చేయండి, బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కి తిరిగి తిన్నగా వెళ్ళి రైట్ కి తిరిగితే మీ గుడిసేది తేపున నూకాలమ్మ తల్లి గుడి కనబడుతుంది. దాని పక్కన రోడ్డు మీద పెద్ద 5-star హోటల్ ఉంటది, అందులో ఉండండి. లక్ష్మి, లేకపోతే ఏటమ్మమ్మా మన ఇంటికి వచ్చేసి ఇంకెక్కడో లంకంత ఇల్లు పెట్టుకుని ఇంటికి వచ్చిన అతిథిని బయట ఉండమనడం మర్యాద కాదు, దర్జాగా ఇక్కడే ఉండు. సంధ్యా, బామ్మా రూమ్ చూపించమ్మా. ఇంకో రూమ్ ఎందుకులే బామ్మా, నా రూమ్ లో ఉంటాడులే. ఆ ముక్క నాతో ఇప్పుడు చెప్తావో? మూసుకో, చంపేస్తా. నువ్వు పదమ్మా. ఐల్ టేక్ ఇట్. ఇది నా బెడ్రూమ్, కూర్చో కూర్చో, పర్లేదు కూర్చో. జస్ట్ నీకే కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని. అవునా? కూర్చోండి కూర్చోండి, మంచి నీళ్లు గ్లాసులు తెస్తే సరిపోదు. అంటే రాత్రి మధ్యలో మీకు దాహం వేసింది అనుకోండి, మాటి మాటికి గ్లాసు తేవడం కష్టమైపోద్ది కదా, అందుకని. కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. ఇక్కడ ఎక్కడో పెట్టాను. ఏంటి వెతుకుతున్నావు? అదే వెతుకుతున్నాను కదా. ఇక్కడ ఏమైనా ఉందండి? అక్కడ లేదు, అక్కడ లేదు. మీరు మాట్లాడేసుకోండి, నేను ఏంటలేదు. మాట్లాడుకోండి. లక్ష్మక్క, వదినా వదినా, నువ్వు ఇక్కడే ఉంటే అక్కనే పిలుస్తాను. అంత పని చేసాక బాబు నా రెండాళ్ళు కష్టం వృధా అయిపోద్ది, మీరే మాట్లాడేసుకోండి. వాళ్ళ అమ్మి బేగ వచ్చే బాయ్. నువ్వేంటి సడన్ గా? ముందు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేదు కదా. ఒకసారి నీకు అనిపించిన నా ఫోన్ పోయిందని చెప్దామని. ఫోన్ పోతే నేను కాల్ చేశానని ఎలా తెలిసింది? ఇలా దొరికిపోయినట్టు. మంచి ఫోన్ కదా, కరెక్ట్ టైంకి పోయింది. జే, జే, జే,
ఇలా పరిగెడితే మన ఊరి బస్సు కన్నా ముందు నువ్వే కోల్కతా వెళ్తావు తెలుసా? ఎందుకు పరిగెత్తావు? ఏవో జ్ఞాపకాలు వింటాడే. అర్థం కాలేదు. నాకు 7 ఏళ్ళ వయసున్నప్పుడు అమ్మ చెల్లి రారా అని పిలుస్తుంటే ఇలాంటి పచ్చిక బయళ్ళలో పరిగెత్తి గాలిబాట ఎగిరేసేవాడిని. అది గుర్తొచ్చి అవునా, మా ఊరి సంత చూస్తే ఇంకా చాలా గుర్తొస్తాయి. వెళ్దామా, కమ్ ఆన్. అవును, చోటు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నర్సరీ ఒక్కరోజుకి అవుతున్నారు శ్రీ. వన్ డే ఏమైనా అవ్వచ్చు, నిమిషాల్లో జీవితాలే మారిపోతున్నాయి తెలుసా. ఏంట్రా ఈ ఎస్ఐ పాపారాయణ్ణి ట్రాక్టర్ తో గుడ్డి చంపేద్దాం అనుకుంటావు కదరా? అనుకుంటే ఉద్దేశం వలమే, బండికి బ్రేక్ వేసే కాదు కదా. ఓ ఐ నో, నాకు తెలుసురా, మీరందరూ అశోక్ గాండి పెద్ద పుడింగాడు అనుకుంటున్నారని నాకు తెలుసురా, బట్ నా గురించి మీకు తెలియదురా. నేను గాని మూత తీసి లాస్ట్ పెగ్ వేశానంటే ప్రళయం 2012 తట్టుకోలేరా. సంతకెళ్దాం పద, కలెక్షన్ టైం అయింది. ఓ నువ్వా, బాగున్నావమ్మా? వీడెవడో నీ పక్కనే కూర్చున్నాడు, ఏమన్నా అలర్ చేస్తున్నాడా? కమాన్ టెల్ మీ, ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసాడంటే వాడిని బొక్కులో పెట్టి బొంకులు ఎరక్కొట్టేస్తాను. నేను ఎక్కలేదురా బాబు, దండ పెడతా బాబు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తారా? ఇంకొంచెం ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఏమ్మా పుల్లకి బట్టలు వేసినట్టున్నావు, ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? తను జాగింగ్ చేస్తాడు. జాగింగ్? జాగింగ్ చేస్తే చేతికి పవర్ రాదమ్మా, కాళ్ళకు వస్తుంది. లుక్ అట్ దేర్, డోంట్ లుక్ అట్ మీ. కమాన్ స్పీక్ అవుట్ అమ్మా. అశోక్ గడిని మాట్లాడదని చెప్పాడు కదా, బేసిక్ అని చాలా మంచివాడిని. ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్ యు నో. బాయ్? యా బాయ్. నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, నేనేదో గ్రామాన్ని చచ్చామలం చేద్దామని. సస్యశ్యామలం, చచ్చామలం కాదు సస్యశ్యామలం. ఓహో ఓకే, చచ్చామలం చచ్చామలం కాదు సస్యశ్యామలం చచ్చామలం. సవటం నీకు రాదులే. ఏం సార్ అని దిప్తి అవుతారు, నేనే ఉన్నాను సార్, మీరు చెప్పిందే నేను చెప్పాను కదా. లుక్ దేర్, లుక్ అట్ దేర్. అవును తప్పులు పడుతున్నావు, నువ్వేం చేస్తుంటావు అమ్మా? పవర్ మేనేజ్మెంట్. పవర్ మేనేజ్మెంట్, ఓకే ఐ కేమ్ టు ఎ కరెక్ట్ ప్లేస్. నీకోసమే వెతుకుతున్నా. సెల్ ఫోన్ ఆఫ్, ఇంటికి తాళం, మనిషి జంపు, ఎక్కడున్నాడా అని వెతుకుతున్నా. ఐ నో హౌ టు గ్రాబ్ యు. ఎస్. ఏంటా లుక్? హలో, లుక్ ఎట్ మై ఐస్. వాణ్ణెవన్నో చంపేశావంట, వాళ్ళు నీకోసం వెతుకుతున్నారంట అని నేను FIR బుక్ చేసి నిన్ను బొక్కలో పెట్టానంటే నీ పని అవుట్. అందుకని నా మాట విని నాన్న, స్టేషన్కి వచ్చి ట్రాన్స్ఫారం బాగు చేయి. ఓకే గురుజీ? ఎస్. మీరేమనుకున్నట్టు చిన్న మాట చెప్పమ్మా. సారీ అండి. సారీ ఎందుకు? ఎందుకంటే అమ్మా ఇదే మా సంత, ఇదే మా షాప్ స్టాప్, సిటీ సెంటర్, ఎవ్రీథింగ్.
చూడు మట్టి గాజులు కొందామన్నా దొరకట్లేదు తెలుసా? బాగున్నాయి కదా, నువ్వు వేస్తావా ప్లీజ్? చందు రెడీ? ఏంటి సంధ్య, ఊరికి అలా నిల్చోకపోతే ఆయనలా పోస్ పెట్టచ్చు కదా? అబ్బా అలా కాదు, ఆయనలా స్టైల్ గా. హలో, కూల్, దట్స్ ఓకే, నైస్. అలెక్స్ చందు, వెయిట్ 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 వెయిట్. ఏంటి కృష్ణాష్టమా? ఇది మా ఊరి క్యాజినో, అది కొడితే అందులో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి. ఈరోజు జాక్పాట్. జై జై. ఒకసారి ట్రై చేస్తావా? పర్లే, మీ ఊర్లో కావాలన్నా దొరకదు, ట్రై చేయి. పర్లేదండి. ఏంటి జయ్, అశోక్ అనే కొట్టమంటున్నాడు కదా, సరదాగా ట్రై చేయి. ఈ ఉట్లవి కొట్టడం నవ్వాలి కదా సార్. నా కోసం ప్లీజ్. రాజయ్య, శివ శివ అన్నా, లగి అలాగే అన్నా, ఇదిగో ట్రై చేయి, కొట్టి చూద్దాం. కళ్ళ గ్రంథలు కట్టరా, సరిగ్గా కట్టరా శివ. ఆలోచిస్తే పగలదు జై, కొట్టాలి. నాకు డౌట్ వచ్చింది, అడగనా? అడుగు. పైకి ఏం తెలియని పసిపిల్లట్లా ఉంటావు గాని లోపల చాలా ఉంది నీకు. అది సరే గాని ఏంటి అడుగు. ఉట్టిని ఒక్క షాట్ లో కొడతావు అనుకోలేదు. ఎవరైనా కొట్టచ్చు, చిన్న టైమింగ్, నువ్వైనా కొట్టచ్చు. ఏ అంత లేదు, నువ్వు కరాటే నేర్చుకున్నావు కదా. కొంచెం గెస్ చేసా, ఇటుకలు పగల కొట్టడం, కార్ల కింద చేతులు పెట్టడం, నాపురాళ్ళు మీద పట్టించుకుని పగల కొట్టించుకోవడం, ఇవి కూడా చేస్తావా? ఇదివరకు ఎప్పుడు. ఓ చోటు, హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. జే బాగున్నాడా? ఆ బాగున్నాడు. జే నీతో ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పాడా? అవునా, ఇంతకీ నువ్వెందుకు రాలేదు? నేను ఊరికి వచ్చాను. అంటే నువ్వు కోల్కతాలో లేవా? లేదు. అదేంటి, నర్సరీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? అంటే ఏమైంది సడన్ గా? నేను మాట్లాడతాను చోటు, ఒక నిమిషం చోటు. బాగున్నావు అజయ్? బాగున్నా. సంజయ్కి ఏం చెప్పలేదా నువ్వు?
ఇంకేం చెప్పలేదురా. చెప్పదు జయ్, 20 ఏళ్ళు కళ నీ కళ్ళ ముందుంది. ఒక్క నిజంతో అది నీకు దొరకకుండా పోతుందంటే చెప్పద్దు, గతం దాచేజ్. కొత్త జీవితం మొదలుపెట్టు ప్లీజ్. సంధికేం చెప్పద్దు. కావాలని 8th క్లాస్ నుంచి దీపాలు వదులుతున్నానమ్మా. కదిలొచ్చే తీర మల్లే కలిసా నేనే. ఒకే నువ్వు ఒకే నేను చెరు సగమైతే ప్రేమేలే. ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే. ఇంకా ఎవరెవరు వచ్చేవాళ్ళు కనుకో.
చేతులు రావద్దు రావద్దు లక్షసారి చెప్పాను, ఇప్పటికే అర్థమైందా? ఊరుకో అశోక్, నువ్వు నోర్మి. అసలు ఎవడరా నువ్వు? ఓ మనిషిని అలా ఎలా కొట్టావు? నా ప్లేస్ లో నువ్వున్నా అలాగే కొడతావు. అయినా సాయం చేయాలనుకునేవాడు కారణాలు వెతకడు. ఈవేళ తగిలిన దెబ్బ మళ్ళీ తగలకుండా ఉండాలంటే ఆ సాంబశివుని ఈ రోజే చంపాలి. అశోక్ బాబు, ఎస్ఐ పాపారాయుడికి సాంబశివుడి గురించి గ్యారంటీగా తెలుస్తుంది. వాడికి మందు పోస్తే సాంబశివుడు ఎక్కడున్నాడో చెప్తాడు. అడుగుదాం బాబు. ఆ తాగుపోతున్నా ఎలా అడిగితే వాడిని నేనే చంపుతాను. బాబాయ్ ఇల్లు జాగ్రత్త. అలాగే బాబు. సాంబశివుడు చెట్లు నరకడానికి, స్మగ్లింగ్ చేయడానికి మా ఊరి రైతుల్ని హింసించేవాడు. సహించలేకపోయాడు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి పెటిషన్ పెట్టాను. ఎంఆర్ఓ, కలెక్టర్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరినీ కలిశాను. ఫైనల్ గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అశోక్ అన్నయ్య బలవంత మీద కోల్కతా వచ్చాను. తర్వాత అంతా నీకు తెలుసు. సారీ జయ్, అనవసరంగా నువ్వు నా వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. నువ్వు రేపే బయలుదేరి వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు. నాకెలాగూ వాడు బతుకున్నంతకాలం ఈ టెన్షన్ తప్పదు. నువ్వు వెళ్ళు జయ్. నేను ఇక్కడికి రావడానికి కారణం అది కాదు, వెళ్ళిపోవడానికి కూడా కారణం అది అవ్వదు. నువ్వు వెళ్ళి పడుకోసింది. గుడ్ నైట్. గుడ్ నైట్. రే, ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టాల్సిందే. నేను లాస్ట్ పెగ్ కొడితే ప్రళయం వస్తుందిరా బాబు. బొంగులో ప్రళయం రానే, ఏం పర్లేదు. అప్ప సార్, సారీ సార్, ఏదో బిజీగా ఉంటున్నారు. మీరు కంటిన్యూ చేయండి, మళ్ళీ వస్తాను. ఆగండి సార్, కంటిన్యూ చేయడానికి ఏమైనా సెకండ్ షోనా? ఉండండి. అవును ఉండండి. ఏం జరుగుతుంది, విషయం ఏంటి? వాడి పొంద వాడు ఏం చెప్తాడు సార్? నేను చెప్తా. చెప్పండి.
ఆరు నెలల క్రితం మందు అంటే ఏంటో తెలియదు సార్. నాకు మందు అలవాటే లేదు సార్. అటువంటి లాస్ట్ పెగల్ అది తాగించి తాగించి నన్ను తాగుమతులు చేశాడు సార్. అదేమంటే లాస్ట్ పెగ్ తాగితే ప్రళయం 2012 వస్తుంది అంటాడు సార్. సార్ నా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయింది సార్. కారణం వీడే. ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టకపోతే నేను నిన్ను మంట చేసి బొక్కలో కూర్చుంటా. కొంచెం నువ్వైనా చెప్పమ్మా. నేనా? ఇప్పుడు చూపించు ఆ బొమ్మలో ప్రళయం. డ్రామా ఇది ఓకేనమ్మా? ఓకే సార్. పెళ్ళిడు ఇప్పుడే కదా సార్ మీరు లాస్ట్ పెగ్ కొట్టి లాగోడు పీకారు కదా. ఆడు వెళ్ళిపోయాడు అంతే. నేను లాస్ట్ పెగ్ కొట్టి అండ్ పీకాను. మరి ఆడు వెళ్ళిపోయాడా? అటా ఇటా ఆటో అటు ఎస్ అటు టోటల్ గా వెళ్ళిపోయాడా? కంప్లీట్ గా. నేనే కొట్టానంటావా? అనుమానం లేకుండా. దానికి నేనే సాక్షి. ఓకే నువ్వైనా నమ్మినందుకు చాలా థ్యాంక్స్. కానీ లాభం ఏంటి సార్? ఆ తాటి చెట్టు అశోక్ గారు నమ్మించలేకపోయింది సార్. ఆ సాంబశివుని పట్టుకోవడానికి పాపారాడు గారు నిన్ను అడుగుదామంటే ఎవన్నాడు? నా నోటితో చెప్పలేను సార్. చెప్పమ్మా ఎవన్నాడు? నానా బూతులు తిట్టాడు సార్. బూతులు తిట్టాడా? ఎవరు తిట్టాడు? అమాయకుడా నోట్లో వెళ్ళిపెడితే కొరకలేను. ఓకే మొదటి రెండు తిట్లు కరెక్టే. రెండోసారి అన్న మాటలు కూడా తిట్ల కింద కన్సిడర్ చేసావా నువ్వు? సార్ నన్ను ఏమన్నా వదిలేయండి. ఆ సాంబశివుని అశోక్ గారు పట్టుకుంటాడంట మీకంటే ముందు. ఇంపాసిబుల్. నో వే. అవునా? ఎస్. హౌ? ఆ సాంబకాడి అడవిలో ఏనుగుల వాగు పక్కన నక్కల తోట మధ్యలో ఉన్నాడన్న సంగతి పాపారాయుడు ఓన్లీ నో దట్. పాపారాయుడు ఓన్లీ నోస్ ద డేంజరస్ ప్లేస్. రియల్లీ? రియల్లీ సారీ సార్. ఎందుకమ్మా సారీ? ఇంట్లో కొత్తాడు ఎవడరా? మొన్నే వచ్చాడన్నా. సంతలో చూసాం బంధువేమో వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాం. నా ముందు చెప్పలేదు. నువ్వు మామూలు కదయ్యా. ఏం జరిగింది అయ్యా? జనం అందరు వచ్చారేంటి? ఏందయ్యా ఇదంతా? నేనేం చేశాను? చూసారా అయ్యా, చెయ్యాల్సినంత చేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నాడు అయ్యా. నేనేమన్నా చేశానా అయ్యా? ఊరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి ప్రాణాలనే పణంగా పెట్టి లాస్ట్ పెగ్ తాగేసి సాంబశివుని వేసేసి ఇప్పుడు ఏం తెలియనట్లు ఏం జరిగిందని అడుగుతున్నావా?
అయ్యను దేవుడయ్యా, అయ్యను దేవుడయ్యా, నీ పొట్ట వదలనయ్యా, వదలనయ్యా. అయ్యా నేను సాంబశివుడిని అవునయ్యా, నేను రాత్రి నువ్వే కదయ్యా, వాడి అంతం చూస్తే దాకా నేను నిద్రపోను. ఇన్నాళ్ళు వాడి కోసం తాగకుండా లాస్ట్ పెక్ దాచిపెట్టాను, ఇలా చంపేస్తా. ప్రళయం 2012 తెప్పిస్తా నువ్వే అన్నావు కదయ్యా. నేనన్నా? అవునయ్యా. నిజంగానే నేనే చంపేశానంటావా? అని జనం మెసగి నువ్వు నమ్మకపోతే శానా అసహ్యం ఉంటుంది స్వామి. ఇప్పుడు నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా స్వామి, నువ్వు చంపింది మామూలుని కాదు, సాంబశివుణ్ణి, పచ్చి హంతకుణ్ణి, కిరాతకుణ్ణి. అలాంటి కిరాతకుణ్ణి చంపిన నువ్వు హీరోవి, ధీరదాత్తుడివి. ఇప్పుడు ఏమాత్రం నువ్వు ఒప్పుకోలేదు, నమ్మలేదు అనుకో, ఆ బొంగులు అశోక్ గారు క్రెడిట్ అంతా కొట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక రియల్ రియల్ హీరో. ఈడు సాంబశివుడు చెప్పడమేట్రా, నిద్రగా పిచ్చి కిందా? నార్మల్ కంట్రోల్ యువర్ టాంగ్. గుడ్, కంటిన్యూ కంటిన్యూ. బాగుందయ్యా. ఎస్, సాంబశివుడిని చంపింది నేనే, నేనే. ఐ ఓన్లీ కిల్ హిమ్. ఎస్, నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది. జై అయ్యా. ఫోటోగ్రాఫర్ని పిలు. ఏయ్ రా, కమ్ ఆన్. అయ్యా కొంచెం శవం కాడికి వెళ్ళి, శవం కాడికి, శవం కాడికి. ఓకే, బాగుంటుంది అయ్యా. కొంచెం పోయ్యా. అయ్యా కొంచెం శవం కాడికి పోయ్యా, మా అయ్యే కదా, మోడు మీద ఒక్కటిస్తాను. కొంచెం జరిగాయా, మంచిగా ఉంటుంది ఒక్క ఇంచు. అంతే, తీరా సచ్చినాడా. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మంచలేని చంద్రుడు, మంచితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు, పాపరాయుడు, పాపరాయుడు. ఇట్టంటోడు గాని ఊరికొక్కడుంటే చీగు చింతలన్నీ తీరిపోయినట్టే, చీకటన్న మాట పారిపోయినట్టే. హా, అరే అరే అరే, డోబరా జై. అయ్యో ఏం చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. కమ్మానైసే. అయ్యో వస్తున్నానయ్యా, వస్తున్నానయ్యా, వచ్చేసానయ్యా. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు? అయ్యా తవరు గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా, నేనేదో ఈ గ్రామాన్ని చచ్చ చచ్చ చచ్చ. నువ్వే కరెక్ట్, నువ్వు పని చేయరా అయ్యా. వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేనా అయ్యా? అవునరా, మొహాట పడుపోయిందయ్యా. ఇట్స్ ఓకే, పాడు అట్టగారు, పాడు, పాడమ్మా. నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జొఫ్ఫ. పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. అయ్యో ఏందయ్యా కొట్టేవట్ట, తిడుతున్నావంటరా? అది కదా ఏదో ఫ్లోలో. ఆగు, అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా, ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చెయ్యి, మరీ అంత హైలో కాకుండా, మరీ అంత లోలో కాకుండా, మీడియంగా తిట్టేరా, ఈ కెన్ డూ బెటర్. ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా కొట్టా. అరే భూమికి జానడు, పూల్లో కాపీరుడు, చూపులకు మామూలుడు, విమునగాడు చాలానే సరుకున్నాడు. మీసంలే నిమ్మగా ధీరుడు, సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు, చేసిన మంచిని మరచిపోయే గజని కజని వీడు. తర్వాత తర్వాత అండి కూర్చో. పాపరాయుడు, 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 పాపరాయుడు.
అబ్బాయి లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని వెయ్యరాదు అంచనా. సమయం వచ్చిందంటే సరిగా తెలుస్తుంది ఎవ్వడిలో ఎంత ఉందో స్టామినా. తర్వాత తర్వాత అండి కోట అన్నా ఈ మూమెంట్ చూడన్నా అన్నా మా దిది. అరే మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు అది. అరే లేడీస్ వచ్చారు. చుట్టుపక్క పదుళ్లలో ఏ సమస్య వచ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడు. వాళ్ళు వీళ్ళొచ్చి కళా వెళ్ళ పడినా మమలే నుదళ్లకు ఎప్పుడు అండాదండై మా తోడు నువ్వే లేకుంటే మమల్ని కాపాడేదెప్పుడు. ఈ నేల నాది, ఈ ఊరు నాది, ఈ ఊరు ప్రజలందరూ నా వాళ్ళు. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళను. బంకలాగా తుమ్మ బంకలాగా అతుక్కుపోతా. అయ్యా మీరు దేవుడయ్యా. ఎవరిందయ్యా? అయ్యా ఈ జన్మకి చాలా వెళ్ళు, చేసింది చాలయ్యా. వెళ్ళు బుద్ధయ్యా, వెళ్ళు. అయ్యా అయ్యా పోతున్నానయ్యా. మరి కొట్ట ఇంకా మిల్లి కొడితేట్టు అంతే, ఏమనపడదన్నా. తర్వాత తర్వాత అండి కొట్ట. అయ్యా ఏదో ఏంటి నేను చెప్పిందండి, నువ్వు చేసేదండి. నిజం చెప్పకపోతే వీళ్ళందరూ బతికుండు కానీ కాలి చచ్చిపోతారు. చూడు ఎక్కడ చెప్పు, చూడు ఎక్కడ. నాకు నిజంగా తెలీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు. చెప్పను చెప్పను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఒక విషయం, ఫోన్ ఏదో వచ్చింది. హలో మేరీ జాన్కత్తు కూడా. ఎక్కడున్నా చోటు నువ్వు? ఏ గుర్తుకొస్తున్నానా, చూడాలనిపిస్తుందా? అవును చూడాలనుంది. నేను రాలేను, నీకు తెలుసు కదా చిన్న ప్రాబ్లమ్స్. చోటు మరేం మాట్లాడితే నాకు కూడా చూడాలనిపిస్తుంది. అయితే పంచి ఊరు బయట డ్రీమ్ ల్యాండ్ హోటల్ ఉంది, వచ్చే గురువారం మన ఇద్దరు కలుసుకుందాం. నువ్వు తెచ్చుకుంటా నేను తెచ్చుకోనా? ఓకే 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 నేను తెచ్చుకుంటా. ఇగో ఎవరు చెప్పచ్చు, సీక్రెట్ ఉంటానే.
ఇదిగో వంజీరు వెనుకో బీరే. జాను జాను అయిపోయి చాలా అట్మస్గా ఉంది జాను. చెప్పు చెయ్యి ఎక్కడ? తెలియదా? తెలియక చెప్పట్లేదా? తెలిసి చెప్పట్లేదా? తెలిసిన చెప్పను. ఓ వినోగా లాయర్. నువ్వు చెయ్యి ఎక్కడున్నాడో చెప్తే పట్టుకోవడం ఈజీ అవుతుంది, లేకపోతే కొంచెం కష్టమవుతుంది. చెప్పానుగా చెప్పనని. అంతేగా దాదా. ఏం చేయాలో నీకు తెలుసుగా. వెతికి పట్టుకుని చంపేస్తా. నేను చంపమనలేదు గురు, నాకు చెయ్యి ప్రాణాలతో కావాలి. చిన్న గిఫ్ట్ నాక చూడు. సంధ్య నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. సంధ్య నేను చెప్పేది అదే కదా, నీకు బాగా నచ్చిన ప్లేస్ నీ డ్రీమ్ ల్యాండ్. యాక్చువల్ గా ఆ చివరి నుండి ఇక్కడ దాకా మాదే, కానీ నాన్నగారు ఊళ్ళో అందరికీ రాసిచ్చేశారు. సంధ్య సాంబశివుణ్ణి పాపరాడు చంపలేదు. అదేంటి? నేను చంపాను నీకోసం. నీకు తెలియని ఇంకో జయ ఉన్నాడు. నాన్న చనిపోయాక అమ్మ నేను చెల్లి బతుకు కోసం కొలుకుతా వచ్చాం. అక్కడి వాళ్ళు తోడేళ్లలాగా అమ్మని చెల్లిని చూస్తుంటే ఎలా కాపాడుకోవాలో తెలియక బిక్క చచ్చిపోయాను. అమ్మని బాగా చూసుకోవాలి, చెల్లికి గొప్పగా పెళ్లి చేయాలని ఎన్నో కలలతో వచ్చిన నాకు అతి క్రూరంగా దారుణంగా అత్యాచారం చేసి వాళ్ళని చంపేస్తే గుండె పగిలిపోయింది సంధ్య, గుండె పగిలిపోయింది. బాధలో ఉన్న వాడికి ఓదార్పు, భయంలో ఉన్నవాడికి ధైర్యం, తోడు లేని వాడికి సాయం దొరకని ఈ రోజుల్లో ఒక్క స్పర్శ నాకు అవన్నీ ఇచ్చింది భగవాన్. సాయానికి లెక్కలు కట్టడం, కృతజ్ఞతకి హద్దులు పెట్టడం మనిషిని చంపడం లాంటివి.
విధేయత అంటే పొందిన సాయం గుర్తు చేసుకోవడం కాదు, సాయం చేసిన వాడికి కృతజ్ఞత చూపించడం. ఎందుకు చెప్తున్నావు జే? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ప్రేమించొద్దని చెప్తున్నావా లేదా ప్రేమించట్లేదని చెప్తున్నావా? ఎందుకు జే? నేను ఎప్పుడో కోల్పోయిన ప్రేమను తిరిగి నాకు అందించావు సంధ్య. అందుకు తప్పు చేయకపోయినా కొన్ని నిజాలను దాచి నిన్ను మోసం చేయలేను సంధ్య, అందుకు చెప్తున్నాను. నాకు నువ్వు వంటి ఇష్టం సంధ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను కోరుకుంటున్న జీవితం నా కళ్ళెదురుగా ఉన్నా, చేతులు చాచి దగ్గరికి తీసుకోవాలంటే మర్చిపోతాననుకోవద్దు. నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నాకు సంబంధించినంత వరకు నా జీవితానికి కలైన నిజమైన నువ్వే చే. నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నాకు సంబంధించినంత వరకు నా జీవితానికి కలైన నిజమైన నువ్వే చే. నువ్వే ప్లేస్లో నువ్వున్న ఇలాగే చేసేవాడివి, మన లెక్కలు తర్వాత చూసుకుందాం.
అశోక్ ఫోన్ ఏమైంది? ఫోన్ హలో సంధ్య, నువ్వు ఎక్కడ? ఎందుకు సార్? సంధ్య, సంధ్య, సంధ్యకి ఏమైంది? కార్ కిసిఫ్. సంధ్యకి ఏమైంది? ఈ పాటికి నేను ఏంటో నీకు అర్థమై ఉంటుంది. కార్ కిసిఫ్. నేను వస్తాను. అశోక్, ఇది నా యుద్ధం, నా జీవితం కోసం నేను చేస్తున్న ఆఖరి యుద్ధం. Oh,
సంజయ్ కడరా. సంజయ్ కడరా. సంజయ్ ఎవరో నాకు తెలీదు. తెలియకపోతే సంపత్ల దగ్గరికి అలా వచ్చాడు. గురు గురువు చెప్పాడు. గురువు అయ్యా. అవును, ఆ రోజు నేను ఇచ్చిన ఆఫర్ నీకు నచ్చలేదు. గురువుకి నచ్చింది. ఇవన్నీ ప్లాన్ చేసింది గురువు అయ్యే. ఆఖరికి నిన్ను చంపమన్నది కూడా గురువయ్యే. ఫోన్ చేయ్, ఫోన్ చేయ్. కుల్కర్ణి, చేయిని చంపేశావా? హలో కుల్కర్ణి, జై. వెతుకుతున్నాడని తెలిసినా నువ్వు రాలేదు. ఓ అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చావు. ఎందుకో ఎందుకు చెయ్యి? మున్నాని చంపేసి నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? నేను మున్నాని ఎందుకు చంపాల్సి వచ్చిందో ముందే తెలుసుకోండి. నా కళ్ళ ముందే జాన్వీని దారుణంగా హింసించి చంపుతుంటే మానవత్వం ఉన్నాడు ఏం చేస్తాడో నేను అదే చేశాను. మున్నా నా కొడుకు.
వాడికి నీడలా ఉంటావని నమ్మాను. కానీ నేను నీడలా ఉంటానన్నది మనుషులకి, సాడ్ స్లిప్ కాదు. నో జాయ్, నో. కొడుకు పోయాడు, గౌరవం పోయింది, పవర్ పోయింది, అన్ని. పవర్ ప్రాణాలకన్నా గొప్పది జాయ్. కొడుకు పోయాడన్న బాధలో ఉంటారనుకున్నాను, కానీ పవర్ పోయిందని బాధపడుతున్నాను. దాదా సమస్య మీకు నాకు మధ్య. సంజయ్ను వదిలేయండి. ఇప్పటిదాకా నేను కారణం లేకుండా ఎవరిని చంపలేదు. కారణం దొరికితే అది ఎవరైనా వదలదు. మీ పగ నా మీద. ఏ కారణం లేకుండా చోటును చంపారు, ఇప్పుడు సంజయ్ని తీసుకొచ్చారు. నా జీవితంలో నాకు నానేవాళ్ళు ఎవరైనా మిగిలినారంటే అది సంజయ్. దయచేసి సంజయ్ను వదిలేయండి. సంధ్య పద. చెల్లి పోయాక నడి రోడ్డు మీద దిక్కు తోచక ఏడుస్తున్న నీకు జీవితం నేనిచ్చా. ఈ భగవాన్ లేకపోతే జై లేడు. దానికి నువ్వేమిచ్చావురా? 20 ఏళ్ల జీవితం. మీరు చేసిన సాయం కోసం నా 20 ఏళ్ల జీవితాన్ని ఇచ్చాను. దాదా తుపాకీ పట్టుకుని చంపడానికని మీరు చెప్పారు, ప్రాణాలు కాపాడడానికని నేను నమ్మాను. ఇన్నాళ్ళు మాట్లాడే నేను ఇప్పుడు గుంతెత్తి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. అయినా నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, సంజయ్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. సంజయ్ను వదిలేయండి. దాదా నన్ను చంపేలా చెయ్యకు, చంపేలా చెయ్యకు. నువ్వు భగవాన్తో మాట్లాడుతున్నావు, నువ్వు భగవాన్ బలంతో మాట్లాడుతున్నావు. బాధపడతావు, చచ్చిపోతావు, వదిలే. నీకు గన్ ఇచ్చింది నా కోసం, లైఫ్ ఇచ్చింది నా కోసం, నిన్ను కవచంలా తయారు చేసుకుంది నా కోసం. ఆఖరికి నువ్వు చచ్చినా నా కోసమే చావాలి, నా కోసం. అలాంటి నిన్ను నాకు కాకుండా చేసిన తానే. పెద్ద మౌనమే పంజా, పదునగు ఆలోచనే పంజా.
అంటే చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంది తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం పంచ అటు తీయాలి చెడునంతం చేసే చైతన్యంగా ఆకాశం పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అటు గెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా చెడునంతం చేసే చై